ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్ఎస్యు ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయండి చేయడాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 50 లక్షల విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని, తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలను కేసీఆర్ సర్కారు నాశనం చేస్తున్నాడని, విద్యార్థులతో యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ రోజుల్లో అధికారంలో ఉండదని హెచ్చరించారు. విద్యార్థులు ఇబ్బందులను పరిష్కరించవలసిందిగా పోయి ప్రభుత్వం ఇలా అక్రమ అరెస్టులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే అరెస్ట్ చేసిన నాయకులను వేషరుతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో మేమే మళ్లీ ప్రగతి భవన్ ముట్టడిస్తామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్మూరు వెంకట అన్నాడు. కాంగ్రెస్.